గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి లేదా చెప్పినటువంటి అంశాల మేరకు ఈరోజు కొంత గౌరవ సభ్యులు మాట్లాడిన దాని మీద ఒక చర్చ చేస్తూ, ముందుగా ఈరోజు అసలు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి యూపీఏ చైర్పర్సన్, ఎందుకంటే ఆ రోజు పార్లమెంట్లో ఉంటిమి, తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే రాకపోతుండే అనేటువంటి మాటకు అనుగుణంగా డిసెంబర్ 9 ప్రకటించినటువంటి ఈ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో కొన్ని చర్చ జరుగుతూ మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో గౌరవ సభ్యులు మాట్లాడుతూ మీరు అన్నీ మార్చుకుంటా పోతూ ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ చిహ్నము మారపడం జరగలేదు అధ్యక్ష, చర్చకు జరుగుతూ ఉంది. తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా గేయం లేదు. కొత్తగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సెంటిమెంట్కు అనుగుణంగా తెలంగాణ పేరు మీద ఏర్పడ్డ ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించి ఒక గీతం ఉండాలనే కనీస ఆలోచన లేకుండా, లేనప్పుడు మా ప్రభుత్వం రాగానే తెలంగాణ గీతం ఉండాలనే ఒక గీతాన్ని తీసుకొచ్చి అధికారికంగా క్షేత్రస్థాయిలో దాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఎక్కడైతే తెలంగాణ తల్లి విగ్రహాలు అని పెడతా ఉన్నారో అవన్నీ ఒక పార్టీకి సంబంధించిన అప్లికేటెడ్ తప్ప నా శాసనసభలో కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అనేటువంటిది అధికారికంగా లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా మన సచివాలయమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ సచివాలయంలో అందరికీ కనబడే విధంగా పరిపాలన బాగుండాలి, తెలంగాణ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుంటా ఉన్నాం. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారికంగా తెలంగాణ తల్లిని ఎందుకు తీసుకురాలేదని అడుగుతా ఉన్నాం. తెలంగాణ వ్యక్తిగా లేదా కుటుంబ పరంగా లేదా కొంతమందికి మాత్రమే పరిమితం కాదు కదా, తెలంగాణకు సంబంధించినటువంటి సకల జనుల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ఈ తెలంగాణలో మనకంటే ఒక తల్లి రూపంలో తెలంగాణ చిహ్నం ఉండాలి కదా అనేటువంటి ఆలోచన రాకపోవడం ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంటే ఏదో మేము మార్చినామో మీరు దయచేసి పొరపాటు ఉండద్దు. ఇప్పటి వరకు అధికారికంగా తెలంగాణ విగ్రహం ఎక్కడ లేదు. ఇదే సందర్భంలో మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ల దగ్గర కావచ్చు, పోలీస్ కార్యాలయాల దగ్గర కావచ్చు, మండల కేంద్రంలో ఉంచి అధికారికంగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి దినోత్సవం జరుపుకునే విధంగా ఉండాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేక అంశాలు చెప్తున్నాం. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసలు తెలంగాణ రావడానికి సోనియా గాంధీ గారి యొక్క అఖండ దీక్షిత, సోనియా గాంధీ గారి కమిట్మెంట్, సోనియా గాంధీ గారు పక్క రాష్ట్రంలో జరుగుతుందని నష్టం తెలిసినప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినారు. ఇవాళ వారిని అందరం కూడా వారి జన్మదినం, వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఒక ప్రజాస్వామిక గొంతు ఏర్పడడానికి కారణమైనటువంటి నాయకురాలు అనేటువంటి మాట సందర్భంగా మనవిస్తూ, రాజకీయంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశం మీద మనం 10 సంవత్సరాలుగా చూసిన పరిపాలన, ఉద్యోగాలకు సంబంధించి చెప్తారు, ఉద్యోగ నాయకులను పదవి విరమణ తర్వాత పదవులు ఇస్తామని చెప్పి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించబడలేదు అధ్యక్ష, శ్రీవంశం ఎందుకు వచ్చింది, లేదా ఇతరత్ర అనేక అంశాలు ఉద్యోగులకు సంబంధించి ఒక పాంపరింగ్ లాగా నాయకులను మంచిగా చేసుకొని నాయకులు రిటైర్మెంట్ కాగానే ఏదో పదవులు ఇచ్చేస్తే పాపం ఉద్యోగులందరూ 10 సంవత్సరాలు ఇబ్బంది పడితే, మా దామోదర్ రాజన్న సింహ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు, నేను ముఖ్యమంత్రి గారు వేసినటువంటి సబ్ కమిటీ మేరకు అనేక సందర్భాల్లో దాదాపు 20-30 సార్లు సమావేశమై ఆ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రయత్నం చేసిన ఒక లోకల్కు సంబంధించిన ఇష్యూ ఉంది. దానికి సంబంధించిన అనేక డిఫరెన్షియల్స్ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి దాని మీద చర్చ చేసి నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, చర్చ చేసి ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. నిధులు తదితర అంశాలు రైట్, రాష్ట్రంలో అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను గౌరవ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధికారంలో సభ్యులు కోరుతా ఉన్నాను, శాసనసభ జరిగిన మొదటి సందర్భంలోనే బడ్జెట్లో మనకు నిధులు కేటాయించకపోతే మనందరం కూడా తీర్మానం చేసుకున్నాం. ఇవాళ మొన్నటికి మొన్న ఖమ్మం లాంటి జిల్లాల వరదలలో మునిగితే 10,000 కోట్ల ప్రతిపాదనలు అధికారులకు తదితరందరి గౌరవ మంత్రులకు విజ్ఞాపన పత్రాలు ఇస్తే కూడా ముష్టి 400 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి దయచేసి రాజకీయాలకు అతీతంగా ఈరోజు మనం నిధులు తెచ్చే విషయం లోపల కూడా కేటాయిస్తూనే తెలంగాణ తల్లికి సంబంధించిన విషయం లోపల, తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయం లోపల అధికారికంగా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ భవిష్యత్తులో అన్ని జిల్లా కేంద్రాల్లో పెట్టే విధంగా కార్యక్రమం జరగాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దాంతోపాటుగా ఈరోజు తెలంగాణ తల్లికి సంబంధించి రాజరిక భావాలు లేకుండా ఒకవైపు అభయహస్తం, ఇంకొక వైపు మన పాడి పంటలను చూపెడుతూ పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా కింద తెలంగాణ ఉద్యమ స్ఫూర్తినిస్తూ గద్దెని తీసుకొని ఏర్పరిచిన ఉద్యమం సంబంధించినటువంటి విగ్రహాన్ని మనమందరం కూడా గుండెల్లో నింపుకొని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సందర్భంగా కోరుతాం. ఇదేదో ఎవరో మాకు సంబంధించి లేదు, మాకు సంబంధించినట్టే ఉండాలి, మనం గ్రామాల్లో ఇంతకుముందు పెద్దలు మాట్లాడుకున్నట్టుగా ఏదో కిరీటాలు
భుజమూర్తులు ఉండాలనేటువంటి ఆలోచన లేకుండా ఒక కనిపించి గ్రామాల్లో ఉండేటువంటి ఒక గ్రామ వనితలాగా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగిందనే మాట సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చాలా సందర్భం ఉంది, అలా దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా ఏదైనా అంశాలు ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు. తెలంగాణ తల్లికి సంబంధించి కావచ్చు, సాంప్రదాయాలకు సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇంకా ఇతరాత్ర విషయాల లోపల అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు ఎవరో కొంతమంది హక్కుగా భావించుకోవద్దు. ఈరోజు ఆనాడు తెలంగాణ రావడానికి కారకులైనటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి నైచల్యగా బస్కపయ్య నైచల్య కానీ వాళ్ళు కావచ్చు, సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తి బంద్ చేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన అంశం కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, లేకపోతే అనేక మంది కష్టపడి సకల జల్ల సమ్మె అధ్యక్ష. ఈరోజు మీకు తెలుసు మనం సాగర తీరం తీసుకున్నా లేకపోతే ఇతరత్ర ఉద్యమాలు తీసుకుంటే కూడా చాలామంది వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇలా మనం మేము దానికి కారణమని మాట చెప్పుకునేటువంటి వాళ్ళు. ఏది ఏమైనా ఇలా తెలంగాణ సకల జనుల ఆకాంక్ష అందరి ప్రజలు కోరుకున్నారు వచ్చింది, అందరి ఆకాంక్షకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం నడవాలి. అందుకే ఇవాళ ఈ ప్రభుత్వం రాగానే 200 యూనిట్లు కావచ్చు, మహిళలకు ఉచితం కావచ్చు, రైతాంగ రుణమాఫీ కావచ్చు, 55,000 ఉద్యోగాలు కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ ప్రభుత్వానికి అందరూ దీవించాలి, సహకరించాలి. ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఇలా అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక గీతాన్ని తెచ్చుకున్నాం, అభినందించాలి.